తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీతో పాటు మీ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్, హాస్టల్ మేట్స్, కొలీగ్స్ కలిసి మందిరానికి వస్తూ ఉంటారు. ఎంతో సంతోషంగా నువ్వు మందిరానికి వస్తూ ఉంటావు. కలిసి ప్రార్థన చేసే అవకాశం ఉంటే కలిసి ప్రార్థన చేస్తారు. కానీ ఈ స్నేహితులు ఎంతకాలం నీతో ఉంటారు? వాళ్ళందరూ నాతో ఉన్నారు కాబట్టి మందిరానికి రెగ్యులర్గా వెళ్ళేవాడిని, వెళ్ళేదాన్ని. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. మందిరానికి వెళ్ళాలనిపిస్తుంది కానీ ఏమిటో ఈ మధ్య వెళ్ళలేకపోతున్నాను అంటున్నావంటే అది నీ అసలైన ఆత్మీయత. అంతకుముందు వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం 9 అయ్యేసరికి రండి ప్రార్థన చేద్దాం అని ఎవరో ఒకరు అనేవాళ్ళు కాబట్టి ఇంకా అందరూ కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. ఉదయమే లేచి ఎవరో ఒకరు లేపి కలిసి ప్రార్థన చేద్దాం, లేవండి లేవండి అంటే ఎవరో ఒకరు లేపారు కాబట్టి కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడు అలా లేపేవాళ్ళు, అలా ప్రోత్సహించేవారు, అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు వారి దారిన వారు చూసుకున్నారు. లేదా వారి ఉద్యోగ నిమిత్తమో, వారి వివాహ నిమిత్తమో, మరి ఒక చదువు నిమిత్తమో వారు వారి వారి దారిలో వెళ్ళిపోయినప్పుడు, నువ్వు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు నువ్వు లేవలేకపోతున్నావంటే, లేచి ప్రార్థన చేయలేకపోతున్నావంటే, ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపలేకపోతున్నావంటే, మందిరానికి రెగ్యులర్గా రాలేకపోతున్నావంటే, కారణం తెలుసా? దట్ ఈజ్ యువర్ స్పిరిచువాలిటీ. అది నీ అసలు సిసలైన ఆత్మీయత. మరి మొన్నటి వరకు ఎందుకు చక్కగా అందరితో కలిసి ప్రార్థన చేసావు? అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి. నువ్వు అసలు ఎవరివి? అందరితో పాటు ఆత్మీయంగా కనిపించే వ్యక్తివి. మరి వారు లేకపోతే తేలిపోయే వ్యక్తివి, ఆత్మీయత లేని వ్యక్తివి. అడుగుతున్నాను ఈ రాత్రి, నువ్వు ఎవరివి? అందరితో పాటు కలిసి ఆత్మీయతను కనపరిచేవాడివా, లేక ఒంటరిగా ఉండవలసి వచ్చినా సరే ఆ ఆత్మీయతను కొనసాగించడానికి కావలసిన విశ్వాసము, దేవునితో సత్సంబంధము కలిగిన వ్యక్తివా? హూ ఆర్ యూ? నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చాను. అలా ఒంటరిగా వచ్చినప్పుడు హైదరాబాద్లో చాలా చర్చెస్కు వెళ్ళాను, చాలా సంఘాలకు వెళ్ళాను. ఎక్కడ నాకు కావలసిన వాక్యం దొరుకుతుందా, ఎక్కడ నేను పోషించబడతానా ఆత్మీయంగా అని చాలా చాలా సంఘాలకు వెళ్ళాను. ఎక్కడ నాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారము దొరకనప్పుడు నేను చేసిన పని ఏమిటయ్యా అంటే, ఒకరిద్దరిని కలిసి ప్రార్థన చేద్దామా, కలిసి దేవుని సందులో మొరపెడదామా, కలిసి ఒకరినొకరు బలపరుచుకుందామా అని చెప్పి ఇద్దరిని ముగ్గురిని పోగేసుకొని వారిని కూర్చోబెట్టుకొని వారికి వాక్యాన్ని బోధించి వారితో కలిసి ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నాను. వారిని ప్రార్థనలో ప్రోత్సహించటం, వారు ప్రార్థన చేసే విధంగా సిద్ధపరచటం, వారితో వాక్యాన్ని షేర్ చేసుకోవడం, అలా ఇద్దరు కాస్త ముగ్గురు, ముగ్గురు కాస్త ఐదుగురు, ఐదుగురు కాస్త 10 మంది, 20 మంది, 40 మంది, 50 మంది, సుమారు 100 మంది, ఆ విధముగా. ఏ విధముగా? ఒంటరిగా నేను హైదరాబాద్ వచ్చినప్పటికీ కూడా దేవుడు తన మహాకృపను బట్టి, ఎస్, నేను కాలేజీ చదువుకున్న రోజు నాతో పాటు ప్రార్థన చేయడానికి నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. రాత్రి 10 గంటలైనప్పుడు, 10:30 అయినప్పుడు కొన్ని సందర్భాల్లో నాతో పాటు వచ్చి వాళ్ళు మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. నాతో పాటు వాళ్ళు కూడా చక్కగా సంఘానికి వచ్చి దేవుని ఆరాధించేవాళ్ళు. కానీ ఎక్కువ శాతం దేవుడు నాకు నేర్పించింది కాలేజీలో కూడా ఒంటరిగా ప్రార్థన చేయటం, ఒంటరిగా దేవుని సన్నిధిలో ఏకాంతముగా కలుసుకోవడం దేవుడు నాకు నేర్పించిన ఆత్మీయ పాఠం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, సహోదరులు సహోదరులు, ఒంటరిగా ప్రభుతో గడపడం, ఒంటరిగా ప్రభు కొరకు రోషము కలిగిన సాక్షిగా నిలవగలడం, ఒంటరిగా ప్రభు యొక్క మార్గములో వెళ్ళవలసి వస్తే జంకకుండా ముందుకు సాగడం ఆత్మీయ జీవితంలో ఎంతైనా అవసరం. అడుగుతున్నాను ఈరోజు, నీ ఆత్మీయ జీవితం కేవలము 4 కలిసి ఉన్నప్పుడే అది బయటపడుతుందా, లేక 4 లేకపోయినా సరే నీ ఆత్మీయత, నీ ప్రార్థనా జీవితము, నీ భక్తి, వాక్యం పట్ల శ్రద్ధ, మందిరం పట్ల నీకున్నటువంటి మక్కువ, నీతో పాటు అనేక మంది వచ్చేవాళ్ళు వారి వారి చదువుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము వెళ్ళిపోయినా సరే అదే పట్టుదల, అదే ఆత్మీయత, అదే మక్కువ దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల నీవు కలిగి ఉన్నట్లయితే నువ్వు ప్రపంచంలో ఎక్కడికి పోయినా నువ్వు ప్రభు కొరకు రోషం కలిగి జీవిస్తావు, ప్రభు కొరకు ఘనమైన సాక్షిగా నువ్వు బ్రతకగలుగుతావు. అటువంటి వారు
దేవునికి కావాలి.